హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మన చిన్ననాటి జ్ఞాపకాలు తీపి బొండాలండి. ఈ తీపి బొండాలు పైన క్రిస్పీగా లోపల గుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది కదా. పిల్లలకి మనం ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాము. ఏ స్నాక్స్ చేయాలబ్బా ఈరోజు అనేసి ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు హెల్త్కి చాలా మంచిది. ఈ బొండాలను చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక పెద్ద గిన్నెని తీసుకొని ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిదండి. అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు తురుమున బెల్లాన్ని వేసుకోవాలి. ఈ తురుమున బెల్లం ఇలా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని ఆ బెల్లంలోని జస్ట్ మరిగించి వడకట్టుకొని కూడా మన పిండిలో వేసి కలుపుకోవచ్చు. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్తో వాటర్ పక్కన పెట్టుకొని మనం చేతిలోనే కొద్ది కొద్ది వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేసినట్టుగా అయితే వాటర్ ఎక్కువైపోద్దండి. కాబట్టి వాటర్ అనేది కొద్ది కొద్ది చేతిలో వేసుకొని పిండిని బాగా కలుపుకుందాం. నాకైతే ఒక చిన్న గ్లాసుడు వాటర్ అనేది పెట్టిందండి. అలాగే బేకింగ్ పౌడరు కొంచెం వేసేసి బాగా మళ్ళీ కలుపుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎలా కలుపుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. మీడియంగా కలుపుకుంటే చాలు. తర్వాత వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక్కసారి చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పిండిని కలిపాను కదా, ఆ విధంగా చుట్టూ తీసి కలిపి గిన్నె అంచుకి తీసి చక్కగా వేసుకుంటే మనకి బొండాలు అనేవి బాగా పొంగుతాయండి. చూశారు కదా, స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మర్చిపోకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బొండాలు అనేది వేయించుకోవాలి. హైలో కానీ పెట్టినట్టుగైతే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి అనేది అస్సలు ఉడకదండి, గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడైతే కలర్ వచ్చాయి పైన అనేసి అన్నప్పుడు అప్పుడు హైలో పెట్టుకోవాలండి. ఇక్కడ చూశారు కదా, అలాగా గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక మనం చక్కగా నూనె అంతా వడకెట్టేసి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుంటే చాలండి. క్రిస్పీ క్రిస్పీగా తీపి బొండాలు మనకి రెడీ అయిపోయాయి. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూశారు కదా ఈ బొండాలు చేసుకోవడం ఎంత ఈజీయో, పిల్లలకి చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్తీగా ఉంటారు, చాలా మంచిది. ఓకే, బాయ్ బాయ్.